సావిత్రి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడవంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తాను. మనం లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్. నువ్వు మొయలేవులే. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అయితే నువ్వు పెళ్లి చేసుకో, నేను ప్రేమిస్తాలే. వాణ్ణి చేసుకో. సరే, ఎవరిని చేసుకుంటావు? ఎవరిని చేసుకోను. అంటే జీవితాంతం జయలలితలా ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలా ఉండడం కష్టం. ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో, నన్ను మాత్రం విసిగించుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మామయ్య, చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం, ఇదే నీ పెళ్ళం అన్నావు. ఇప్పుడు దీని పెళ్లి వచ్చాక నన్ను పట్టించుకోవే. ఏం చెప్పమంటావురా, చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉండేవాడు, ఇప్పుడు నల్లగా నేరేడు పండులో అయిపోయావు. బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో. ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ప్యాసన కాదులే. అన్నట్టు నేరేడు పళ్ళు అంటే గుర్తొచ్చాయి. ఇంట్లో ఉన్నాయి, తెస్తాను. తిందువు గాని పండు. కర్మ ఇదిగా అదిగో వస్తుంది. త్వరగా బండి స్టార్ట్ చేసి ఫాలో చేద్దాం. ఈ రోజు ఫాలో అవ్వడం ఎందుకు? ఆ అమ్మాయి ఇల్లు ఇదే అని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ బ్యాంక్. ఎయిర్ ఫ్రీ. అమ్మాయి ఇస్తుంది. యా అమ్మాయి వెళ్ళిపోతుంది, ఫాలో అవ్వు. ఫాలో అవ్వడం సరే, అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలి తెలియట్లేదు. ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు. ఎల్లవయ్యా బాబు, అక్కడ చూడు. సావిత్రి, బండిలో గాలిపోయిందా? నీకెలా తెలుసు? నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది. నేను రాసి చేస్తా. అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తాను. అచ్చే బాబోయ్, ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత బాబు నేను నడిపితే బండి ఎక్కువ. ఎక్కను. మరీ అంత డైరెక్ట్ గా చెప్పేస్తావండి, ఒకసారి ఎక్కచ్చు కదా. ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడు అనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో అమ్మాయిని నేర్పిస్తున్నాడు, నువ్వు వెళ్ళాడు నాలుగు పీకు. అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు, బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది. నేను డ్రైవ్ చేస్తాను, లేకపోతే నువ్వు ఇక్కడ కూర్చొని డ్రైవ్ చేయి, నేను వెనకాల నుంచి పట్టుకుంటానే. ఎవరా నువ్వా? వదిలే. అరే సొక్కా వెళ్ళిపోతా. ఏంట్రా వదిలేది? పట్టపగలే అమ్మాయి రోడ్డు మీద అల్లరి చేస్తావా? అమ్మాయి ఎవరు? సారీ చెప్పుకుని వెళ్ళిపోతావా? సారీ సారీ అంటే సారీ చెప్పండి, మళ్ళీ కొడతారా? చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారు, చెప్తారు నీ పని. బంజర్ హిల్స్ వస్తావా? ఎక్కండి. హలో, ఐఎమ్ గోపి. మీరు ధైర్యంగా ఉండండి, వాడు మళ్ళీ చుట్టుపక్కల కనిపించడు. చుట్టుపక్కల కనిపించడు కానీ రోజు మా ఇంట్లో కనిపిస్తాడు. ఇంట్లోనా? అవును, అతను నా బావ. బావా?